시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్నారు. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత తొలిసారి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. తొలిసారిగా కూడా సీఎం హోదాలో సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్తున్నారు. 1998లో ఆయన టీఆర్ఎస్ పార్టీని స్థాపించక ముందుకు ఆయన కొండగట్టుకు వెళ్ళినటువంటి కేసీఆర్ ఇప్పుడు దాదాపుగా కూడా 20 సంవత్సరాల తర్వాత కొండగట్టుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. దాదాపు 22-23 సంవత్సరాల తర్వాత కొండగట్టుకు వెళ్తున్నారు. అయితే కొండగట్టు అంజన్న స్వామి ఆలయం అన్నా కొండగట్టుకు సంబంధించి పరిసర ప్రాంతాలన్నా కూడా కేసీఆర్ కుటుంబానికి ఎంతో ఆదరణ. నిత్యం కూడా ఎమ్మెల్సీ కవిత కొండగట్టుకు వెళ్తా ఉంటారు. అక్కడ అనేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా కేటీఆర్ కూడా అక్కడికి వెళ్తా ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు సీఎం కేసీఆర్ జగిత్యాలలోని కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి వెళ్తారు. దాదాపు ఇక్కడ 2 గంటల సేపు కూడా ఆలయంలో పుణ్యక్షేత్రంలో ఆయన పర్యటిస్తారు. ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతో కూడా ఆలయానికి సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధిత పూర్తి ఏర్పాట్లను నేరుగా పర్యవేక్షిస్తూ ఉంటారు. దాదాపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెక్షన్స్ లో కూడా 100 కోట్ల బడ్జెట్ ను ప్రకటించడం జరిగింది. అంతకుముందు జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రకటించడం జరిగింది 100 కోట్ల రూపాయలను కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఏ విధంగా ఆలయాన్ని డెవలప్ చేశారో అదే విధంగా ఇప్పుడు కొండగట్టు అంజన్న స్వామి దేవాలయాన్ని కూడా డెవలప్ చేయాలి అంటూ కూడా డెవలప్ చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా చూసుకున్నప్పటికీ నిత్యం హనుమాన్ జయంతి సమయంలో కావచ్చు, ఈ వేసవి సమయంలో హనుమాన్ మాలలు ఎక్కువ శాతం వేస్తూ ఉంటారు. అయితే దాదాపు కూడా లక్షలాది భక్తులు కూడా కొండగట్టుకు చేరుకుంటారు, కొండగట్టు అంజన్న స్వామిని దర్శించారు.
నేతతో నిత్యం రామనామ స్మరణతో పులకించిపోయేటువంటి ప్రాంతం. ఎవరు విమలవాడ వెళ్ళినా కూడా జగిత్యాలకు వెళ్ళి అక్కడ నుంచి నేరుగా కూడా కొండగట్టుకు దర్శించుకుంటా ఉంటారు. అయితే దర్శించుకునేటువంటి ఆలయం నిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి ఆలయం కనుక ఆలయానికి కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లు సేమ్ ఏదైతే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని తీర్చిదిద్దినట్టుగా పునర్వైభోగం సృష్టించారు, అదే విధంగా ఇప్పుడు కొండగట్టును కూడా తీర్చిదిద్దాలి. వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, అక్కడ ఉండేటువంటి గ్రామస్తులకు కావచ్చు, అంటే పూర్తి స్థాయి వసతులను కూడా కేటాయించేందుకు సీఎం కేసీఆర్ నేరుగా వెళ్ళి ఒక ప్లానింగ్ ఇవ్వబోతున్నారు. నేరుగా కూడా ఒక 2 గంటల పాటుగా కూడా అధికారులతో చర్చించి పుణ్యక్షేత్రానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా నేరుగా సీఎం కేసీఆర్ అక్కడ ఉండి పర్యవేక్షించబోతున్నారు. దాంట్లో భాగంగా యాదాద్రి డైరెక్షన్ ఇచ్చినటువంటి డాక్టర్ అరవింద్ సాయికి ఈసారి కొండగట్టుకు సంబంధిత బాధ్యతలను కూడా అప్పగించబోతున్నారని చెప్పుకోవాలి. ఆనంద్ సాయి కూడా ఇటీవల ఆలయానికి పర్యటించారు, ఆలయంలో పలు అంశాలను కూడా పరిశీలించడం జరిగింది, అధికారులతో కూడా మాట్లాడుతూ ఆలయ వివరాలను కూడా తెలపడం జరిగింది. ఆలయానికి సంబంధిత పూర్తి ఏ మ్యాప్ ఏ విధంగా తీర్చిదిద్దాలి, దాంతో పాటుగా ఆలయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా చేయాలి అన్నటువంటి అంశాలు కూడా ఇప్పటికీ ఆనంద్ సాయి పూర్తి స్థాయిలో కూడా తిరగడం జరిగింది. అయితే దీనికి సంబంధిత పూర్తి ప్లాన్ తో పాటుగా మరింత ఇంజనీరింగ్ ప్లాన్ ను కూడా కేటాయించి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయాన్ని మరింత పునర్వైభోగం సృష్టించడం కోసం కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్ల కోసం అధికారులందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. దాదాపుగా కూడా 2 గంటల వ్యవధిలో ఆలయంలోనే పర్యటిస్తారు. ఆ కేసీఆర్ అక్కడికి చేరుకున్న వెంటనే ఆలయ పూజారులు కేసీఆర్ కి ఘనస్వాగతం పలికిన అనంతరం కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. పూజల అనంతరం కూడా అధికారులతో చర్చించి అధికారులతో పూర్తి స్థాయిలో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యవేక్షించిన అనంతరం కూడా అధికారులతో చర్చించి ఆ తర్వాత ఆలయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతామో అక్కడ నుంచి సీఎం కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి పూజలు చెప్పేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.